మా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ ప్రేర్స్ అండ్ ఫర్ యువర్ సిన్సియర్ అఫెక్షన్ అండ్ లవ్ ఫర్ మీ ఐ ప్రేస్ గాడ్ ఫర్ దిస్ అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ టు సే నేను మొదట ఈ ఆపరేషన్కి వెళ్ళక ముందు నేను దేవుడిని ఒకే ఒక రోజు నేను భయపడలేదు రోజు ప్రార్థన చేస్తే నాకు ఒక వాక్యం వచ్చింది సామ్ ట్వంటీ త్రీ నాకు హెల్ప్ దేవుడు ఇచ్చిన వాక్యం నాకు అది తర్వాత నేను ఆపరేషన్ అయిపోయి కొన్ని రోజులు ఒక వారం రోజులు రికవరీ అయిన తర్వాత నాకు వచ్చిన సాము దేవుడిచ్చిన సాము వన్ వన్ ఫైవ్ అందులో నువ్వు గ్రేవ్లో ఉంటే నువ్వు దేవుడిని స్థుతించలేవు ఇప్పుడే మనం స్థుతించాలి అని రాసి ఉంది అందుకనే దేవుడు నాకు ప్రా ఈ స్థుతించే యోగం ఇచ్చినట్టు అర్థం చేసుకున్నాను ఇకపోతే నా గురించి ముందు కొంచెం చెప్పాలి నేను ఎటువంటి దాన్నో నేను మీ అందరిలాగా చిన్నప్పటి నుంచి భక్తిలో పెరగలేదు ఆడుతూ పాడుతూ పెరిగాను ఎందుకంటే చిన్నపిల్లని కాబట్టి ఇంట్లో నన్ను అంత గారం చేశారు కొంచెం రూడ్గా కూడా ఉండేదాన్ని తర్వాత ఇష్టం ఉంటే చర్చికి వెళ్తాను ఎప్పుడైనా సండే స్కూల్కి వెళ్ళమంటే బయట ఆడుకునేదాన్ని ఇవన్నీ చేసిన దాన్ని నేను థర్డ్ ఫామ్లో ఉండగా సిక్ అయ్యాను చాలా సిక్ ఫోర్ మంత్స్ నేను స్కూల్కి వెళ్ళలేదు కానీ నాకు ప్రమోషన్ ఇచ్చారండి అయినా మా నాయన అమ్మ డాక్టర్లు కాబట్టి నన్ను బెరి బెరి ఆఫ్ ది హార్ట్ వచ్చింది నన్ను చాలా జాగ్రత్తగా చూసి వైద్యం చేయించి మద్రాస్ తీసుకెళ్ళి మళ్ళీ టెస్టులు చేయించి ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళందరూ అందరూ ప్రేర్ చేశారు కానీ నేను దేవుడిని చెప్పలేదు థ్యాంక్స్ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను కానీ నాకు జబ్బు పడినప్పుడు మాత్రం దేవుడిని నేను స్థుతించలేదు నాకు థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలియలేదు ఆ తర్వాత పెళ్ళి అయింది ఇరవయో సంవత్సరం ఆ సంవత్సరం కూడా నేను నాకు ఆపరేషన్ చేశారండి అంటే అది చేయకూడదు మామూలుగానే ఉన్నాను కానీ ఎందుకో చేసేశారు ట్యూబ్ అనుకొని చేశారు చేసి ఏమీ లేక అపెండిక్స్ అపెండిసైటిస్ చాగా అది కట్ చేశారంట అప్పటి నుంచే నాకు ఈ హెర్నియా ప్రారంభమైంది తర్వాత పది రోజులు హాస్పిటల్లో ఉంచి వెళ్ళిన తర్వాత టూ డేస్కి నాకు చాలా జ్వరం వచ్చేసింది హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే టూ అండ్ హాఫ్ మంత్స్ సెప్టిక్ తో బాధపడి ఒక రోజున ఫౌంటైన్ లాగా లోపల నుంచి ఫస్ట్ వచ్చిందండి అంతకాలం బతకడం సెప్టిక్ అయిన వాళ్ళు అసలు ఎవరు లేరంట ఆ హాస్పిటల్లో చాలా ఆశ్చర్యపోయాడు పోయారు నాకు అప్పుడు తెలియలేదు దేవుడు చేసిన మహత్కార్యం అని ఇప్పుడు తలుచుకున్నప్పుడు నాకు సిగ్గుతో తల వంచుకుంటాను దేవుడిని క్షమాపణ కోరుకుంటూ ఉంటాను అంత గండం నుంచి నన్ను రక్షించాడు మా అత్తగారు చాలా భక్తి మా ఆయన కూడా భక్తి పరిడే తర్వాత ఆయన ఆయన బట్టి మా అత్తగారిని బట్టి నేను మారుతూ వచ్చాను ఆయన ఆయన నేను పెళ్ళైన కొత్తలో ఫస్ట్ గుడ్ ఫ్రైడేకి చర్చ్కి రమ్మన్నాడు ఆయన మూడు గంటలు నేను కూర్చోలేను నాకు అలవాటు లేదు నేను రాను అన్నాను అంటే సరే నీవు మూడు గంటలు నువ్వు సినిమా హాల్లో కూర్చొని సినిమా చూడగలవు నువ్వు చర్చ్కి రాలేవా నీకు ఇక ఈ లైఫ్లో నువ్వు ఇక సినిమాలు చూడవని చెప్పాడు ఆయన అప్పటి నుంచి నేను ఇక ఆయనతో పాటు చర్చికి వెళ్ళేదాన్ని కానీ నేను అబద్ధం చెప్పకూడదు విన్నానో లేదో నాకు తెలియదు ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వినుంటానేమో కానీ నేను తర్వాత ఆయన పిల్లల్ని కూడా చర్చికి సండే స్కూల్కి ఆయనే ట్రైన్ చేసి పిల్లలకి ఆదివారం శనివారం కూర్చోపెట్టి ప్రార్థన చేయడం బైబిల్ చే చదివించడము ఇవన్నీ చేసేవాడు కానీ నేను ఊరికి ఆయనతో పాటు ఆయన చెప్పే కథలన్నీ బైబుల్లోంచి వినేదాన్ని మా అత్తగారు కూడా చెప్పేది ఆమె ఆమె చెప్పే కథలు కూడా వినేదాన్ని తర్వాత టూ థౌజండ్ సెవెన్లో మా హస్బెండ్కి చాలా అది ఆయన యూసీఎఫ్ టెన్ ఇయర్ సెలబ్రేషన్ అప్పుడు కూడా ఉన్నారు ఆ మరుసటి రోజు డయాలిసిస్కి వెళ్ళాలా అనుకున్నారు అది దేవుడి నిర్ణయమో ఏమో నేను ఎందుకో సెలవు పెట్టానండి ఆ రోజు ఆయనతో పాటు ఆయన ఆయాసం చూసి నేనే డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళాను ఆయనతో పక్కన కూర్చొని నేను ఎప్పుడు డ్రైవ్ చేయను ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి తిరుతా ఉంటాడు అటు వెళ్ళిపోతున్నావు ఇటు అని కానీ ఆ రోజు నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు నేనే ఆయన్ని తీసుకెళ్లాను తీసుకెళ్తే నాకు మధ్య దోవలో నేను చనిపోతున్నాను అని చెప్పాడు ఆయన నాకు ఏం చేయాలో తెలియలేదు నాకు షాక్ లాగా అయ్యింది తర్వాత అప్పటికి ఇంకా త్రీ ఫోర్ మినిట్స్ లో మేము డయాలిసిస్ సెంటర్కి వెళ్తాము అప్పుడు కార్ పార్క్ చేశాను ఆ రైలింగ్ పక్కన ఆయన డోర్ తీసి ఎందుకంటే ఆయన ఆయాసపడుతున్నాడు గాలి బాగా వస్తదని నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి వాళ్ళ చేత వాకర్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాను వీల్ తీసుకొచ్చి దీని వాళ్ళతో చెప్పి ఎందుకో దేవుడు తోసినట్టు నన్ను ఆ తోశాడు ఆయన ఆ గదిలోంచి తోస్తే గబగబా వచ్చితే ఆయన నడుస్తూ వచ్చి నా ఒళ్ళో పడుకొని చచ్చిపోయాడండి అది నాకు దేవుడు చేసింది ఆయనకి అంతవరకు ఆయుష్ ఇచ్చాడు ఆ రోజు నేను ఆయన దగ్గర ఉండడము దేవుడు చేసిన మహత్కార్యం అన్నమాట అప్పటి నుంచి నాకు దేవుడి మీద అది అనురాగం అంటారో ప్రేమ అంటారో ఆయన మీద నమ్మకము విశ్వాసము వస్తూ ఉండింది అది పెరిగి పెరిగి ఈ నాటికి దేవుడు దయ వల్ల నేను రక్షణ పొంది ఈ రోజు మీ దగ్గర మీకు వాక్యం నేను ఈ టెస్ట్ అని ఇవ్వగలుగుతున్నాను అప్పుడు అసలు ఎప్పుడు నేను దేవుడిని నమ్మలేదండి అంటే నమ్మాను దేవుడు జీసస్ క్రైస్ట్ నమ్మాను కానీ రక్షణ అంటే నాకు అస్సలు తెలియదు ఈ టూ థౌజండ్ లో ఆయన నవంబర్ అక్టోబర్ లో చనిపోయారు ఆ జనవరి నుంచి టూ థౌజండ్ ఎయిట్ జనవరి నుంచి ప్రతి రోజు బైబుల్ చదువుతాను సంవత్సరానికి పూర్తి చేస్తాను ఇప్పటికి పన్నెండు సార్లు చదివాను రోజు రోజుకి నాకు వై ఈ టెస్ట్ ఈ వాక్యం బాగా అర్థమవుతుంది తర్వాత నేను ప్రార్థన చేయకుండా మూడు నాలుగు సార్లు చేస్తాను ఇంకా ఎక్కువ చేయాలా కానీ నేను ఓపిక మంచిగా మూడు నాలుగు సార్లు చేస్తాను ప్రార్థన వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే యు హ్యావ్ టు ప్రే టు గాడ్ అండ్ ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్ అని అది నాకు ఈ బైబుల్ చదవడం వల్ల తెలిసింది అండ్ తర్వాత ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఆల్సో ప్రే ఫర్ అదర్స్ ఫస్ట్ నేను ముందు చెప్పవలసింది ఇతరుల గురించి తర్వాత నీ ఫ్యామిలీ గురించి ఆకరణ నీ గురించి నీకు ఏమన్నా ఉంటే అసలు దేవుడు మనకి ఏం పెడతాడు అనే విషయం అసలు మనకి ధ్యాసలో రాదండి దేవుడిని నమ్మిన తర్వాత దేవుళ్ళలో ఉన్నప్పుడు అంతా ఇచ్చినట్టే సంతృప్తిగా ఉంటుంది ఇప్పుడు నాకు ఏదన్నా జబ్బు చేసినా కూడా నేను చచ్చిపోతున్నా కూడా నేను అనుకోను నాకు ఏం భయం లేదనుకుంటాను అలాగే నన్ను నాకు చాలా తొందరగా అన్ని జబ్బుల నుంచి నన్ను విముక్తి చేస్తున్నాడండి దేవుడు దేవుడు గొప్పవాడు చాలా గొప్పవాడు తర్వాత యు సీక్ హిమ్ మనం ఎప్పుడు ఆయన 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 కతకాల వెతికి పట్టుకోవాలా ఆయన్ని అది నేను చేయని చేయలేదు అది కానీ నాకు ఇప్పుడు కొంతమంది వాక్యాలు చెప్పినందువల్ల ఈ బైబుల్ చదివి వల్ల నాకు దేవుని గురించి బాగా తెలిసింది హీ ఈజ్ అవర్ లాడ్ హీ ఆల్వేస్ దేర్ ఫర్ అస్ అని అండ్ నాప్ డోర్ అని కూడా ఉంది కదమ్మా అంటే ఏంటి మనం ఒకసారి ప్రార్థన చేస్తే వింటాడు అని వదిలేయకూడదు ప్రేయింగ్ హెమ్ ప్రే ప్రే టు హిమ్ then he will answer all your prayers and please pray for others first and then for your family and then for your for yourself దేవుడు మహాకృప వల్ల నన్ను ఈ రోజు ఇక్కడ పెట్టి మా అందరితో సంతోషంగా నేను ఈ సర్వీస్ అటెండ్ చేయగలుగుతున్నాను ఈ పా చిన్న పాడే పాటలు వింటున్నాను నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది వీళ్ళు ఎంత బాగా ఈ తల్లిదండ్రులు వీళ్ళని పెంచుతున్నారు అని అది పెద్ద గొప్ప విషయం అండి నాకు ఆ పెంపకం లేదు మా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లు లే పొద్దున్న వెళ్తే రాత్రి ఇప్పుడు పన్నెండు గంటలకు వస్తారు కాబట్టి మాకు ఇదిగో అది చదువు ఇది చదువు అనేది లేదు ఎప్పుడన్నా ఎవరు నన్ను అసలు నేను క్లాస్లో కూడా ఎక్కువ చదవనండి ఎందుకంటే వాళ్ళ వల్లే వాళ్ళు నన్ను పట్టించుకోరు చదువుతావా చదవవా అని కాబట్టి అయినా నేను వాళ్ళని వాళ్ళు మంచి కానీ వాళ్ళకి డబ్బుకి ప్రాధాన్యతని ప్రాధాన్యత ఇచ్చారో మరి వైద్య సేవకు ప్రాధాన్యత ఇచ్చారో నాకు తెలియదు అంత అర్థం చేసుకునే వయసు అప్పుడు లేదు కానీ దేవుడు వాళ్ళని కూడా ఆయన దగ్గరికే తీసుకున్నాడని నేను అనుకుంటాను ఐ ప్రే ఫర్ దేమ్ అంతే కానీ నేను నేను వాళ్ళు ఏం తప్పు పడతా లేదండి నాకు కూడా పెరిగే కొద్ది జ్ఞానం ఇచ్చారు మా ఆయన ఉన్నాడు ఆయన చూసి కూడా నేర్చుకోవాల్సి ఉండవచ్చు అది కూడా చేయలేదు నేను నా 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 పంతం నాదే కానీ కనపడం నేను పైకి అది కానీ ఆయన చెప్పినట్టు ఒబీడియంట్గా ఉన్నాను ఇప్పుడున్న ఇక్కడ స్త్రీలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు దేవుని ఆశీర్వాదం పూర్తిగా రావాలంటే భర్త చెప్పినట్లు వినమని పైబులంతా ఉందమ్మా అది వినాల మీరు అలాగంటే భర్తలు వాళ్ళని హింసించకూడదు అస్సలు మానసికంగా కానీ శారీరకంగా గాని హింసించకుండా ప్రేమతో వాళ్ళని కూడా చూసుకోవాలని బైబుల్లో ఉంది పాల్గారు కూడా చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఇచ్చే మీకు సందేశం ఏంటంటే ఎప్పుడు నా భర్త ఇలా చేశాడు అలా చేశాడు నేను విడిపోతానని ఎప్పుడు అనుకోవద్దు మీకు దేవుని గుడిలో మీరు ప్రార్థన చేసి మిమ్మల్ని ఇద్దరిని కలిపినప్పుడు ఆయనతో ఏక శరీరులై ఉని బైబుల్లో రాసి ఉంది కాబట్టి ఆ ఆజ్ఞ పాటిస్తేనే మీరు దేవుని దగ్గరికి వెళ్ళగలరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎంతో మంచోడు అమ్ముతావు కానీ దేవుని ఒక ఆజ్ఞ కూడా తొలగిపోతే దేవుడు ఒప్పుకోడు కాబట్టి నా నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను నేను మా ఆయన కోపం ఎక్కువ అయినా నేను ఆయన్ని ఆయన్ని ఎప్పుడు ఎదిరించలేదు నేను ఎదిరించని కూడా ఎందుకంటే ఆయన మంచోడు నాకన్నా కూడా మంచోడు దేవుని ఎరిగిన వాడు అదే కాకుండా నీవు దీ ధర్మం ఒకటి ఉంది ఇది నాకు నచ్చిన ధర్మం ఇది అందుకని చేసేదాన్ని అది మీకు ఇలా చెప్పారని మీరు ఏమనుకోకండి మీరు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు మీరు చాలా స్నేహంగా ప్రేమగా ఉంటారు భర్తలతో ఒకవేళ మీరు ఎవరికైనా అలా తొలిగిపోయే గుణం ఉండుంటే వాళ్ళకి నిర్దేశించి నేను చెప్తున్నాను అంతే మరి ఇంకా ఇంకా ఏం చెప్పాలో నాకు ఇప్పుడు ఇంకా తట్టడం లేదు ఇంకా ఉండి ఉంటే చెప్పగలను కానీ ఇంత నాకు ఇంకా ఆయాసం వస్తుందమ్మా ఇంతటితో నేను ముగిస్తాను మీ అందరికి నా దీవెన్లు గాడ్ బ్లెస్ అబండెంట్లీ దట్ మై మై డిజైర్ అండ్ మీరంటే నాకు చాలా ఇష్టం ఈ చర్చ్ అన్న నాకు పాస్టర్ గారు అన్న జాస్వా అన్న ప్రతి ఒక్కరు కవిత అన్న ఎవరన్నా చూడ నాకు అందరు పేరు పేరున ఇష్టం జాషువా రాసే పాటలు ఇష్టము జాషువా కూడా ముస్లిం అయి ఉండి క్రిస్టియన్ అయ్యుండి అంత మంచిగా రాస్తున్నాడు అంటే అతనికి ఆశీర్వాదమే మన చర్చికి కూడా ఆశీర్వాదమే గాడ్ బ్లెస్ హిమ్ అబండెంట్లీ అండ్ హిస్టరీ చిల్డ్రన్ ఆల్సో అది అమ్మా ఇంకా ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు మై బిగ్ టెస్ట్ మనీ థ్యాంక్ యూ